షణ్ముఖటి న్యూస్ కి స్వాగతం. ప్రజలకు ఉపయోగపడే సేవలు చేస్తున్న పాత్రికేయులు అభినందనీయులని కాకినాడ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడు, కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జీవి కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రానికి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోహెల్తో కలిసి హాజరై మజ్జిగ పంపిణీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడంతో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వీరందరికీ సుమారు 200 లీటర్ల మజ్జిగని అందజేశారు. దీంతో పాటు దివంగత మంగా బుల్లబ్బాయి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మంగా వెంకట శివరామకృష్ణ చలివేంద్రానికి అందజేసిన స్వీట్లను కలెక్టరేట్కు హాజరైన విజ్ఞాపనదారులకు, కక్షిదారులకు, ఫిర్యాదుదారులకు జీవి కృష్ణ ప్రకాష్ సోహెల్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంకాయల శ్రీరామ్మూర్తి, ఉద్దండ ఉమాగౌరీ, జర్నలిస్ట్ అంజిబాబు, మాది ఈనాడు ప్రకటన ఉద్యోగి వల్లిపల్లి సత్యనారాయణ మజ్జిగ పంపిణీకి సహకరించారు. అన్ఫార్చునేట్గా చనిపోవడం వల్ల వాళ్ళ మెమరీకి ఈ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఈ కలెక్టర్ కార్యాలయంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. దానిలో మేము పార్ట్ అయినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా 3 సంవత్సరాలు బట్టి జర్నలిస్టులు ఈ కంటిన్యూస్గా ఏ విఘ్నం లేకుండా కంటిన్యూస్గా చేస్తున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రజల తరఫునే మా తరఫునే తెలియజేస్తున్నాం. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. జిల్లాలో నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ అనేది చాలా ఎండాకాలంలో వాళ్ళకి చాలా ఇదిగా ఉంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు రాగిరెడ్డి పుట్టి కుమార్ గారి మెమోరియల్ దాంట్లో ఈ మధ్య పంపిణీ చేసినందుకు వారికి కూడా మా అడ్వకేట్ అసోసియేషన్ గురించి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.